పుష్ప టూ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే మొదటి సినిమా కంటే డబల్ బడ్జెట్ తో ఈ చిత్రం సీక్వెల్ ఆవిష్కరిస్తున్నారు ఏకంగా మూడు వందల యాభై కోట్ల వరకు పుష్ప టూ మైత్రి మూవీస్ మేకర్స్ వారు ఖర్చు చేస్తున్నారు అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే దీంతో పార్ట్ టూ విషయంలో వీరిద్దరిపై అంచనాలు మరింతగా పెరిగిపోయినాయి పుష్ప సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసింది మూ అంటావా సాంగ్ అయితే ఇప్పటికీ ఎక్కడో అక్కడ వినపడుతూనే ఉంది వరల్డ్ వైడ్ గా ఈ సాంగ్ పాపులర్ అయింది దేవిశ్రీ ప్రసాద్ ప్రసాద్ ఇచ్చిన సాంగ్ అదిరిపోయింది ఏకంగా నాలుగు వందల మంది జూనియర్ ఆర్టిస్ట్ వంద మంది డాన్సర్ తో వివిధ ప్రాంతాల నుంచి జాతర వేషాల్లో ఈ సాంగ్ ని షూట్ చేస్తున్నారని తెలుస్తోంది ఆడియన్స్ కి థియేటర్ లో పూనకాలు తెప్పించడం పక్క అనే మాట వినిపిస్తోంది ఈ షెడ్యూల్ లో ఒక సాంగ్ ఫైట్ సీక్వెన్స్ తో పాటు టాకీ పార్ట్ కూడా షూట్ చేస్తున్నారట మరి పుష్ప టూ సాంగ్ పుష్పాని బీట్ చేసే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మరోసారి దేవిశ్రీ ప్రసాద్ పేరు దేశవ్యాప్తంగా వినిపించడం ఖాయం అలాగే ఈ సినిమాపై వెయ్యి కోట్ల కలెక్షన్ కూడా అందుకోవడం ఈజీ అవుతుందని ట్రేడ్ పండిత్ చెబుతున్నారు ఈ సినిమాలో చిరంజీవి ఉంటే ఫ్యాన్స్ కు డబల్ కిక్ అనే చెప్పాలి అయితే ఈ సినిమాలో పుష్పరాజ్ చిరంజీవి ఫ్యాన్ గా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన ఫోటోలు నెటింటా వైరల్ గా మారాయి పుష్ప టూ సినిమా రెండు వేల సంవత్సరం టైం లో జరిగిన కథగా చూపిస్తున్నారు అయితే తాజాగా లీక్ అయిన ఫోటోలో పుష్పరాజ్ చిరంజీవి ఫ్యాన్ అని ఇంద్ర సినిమా రిలీజ్ సమయంలో థియేటర్ దగ్గర పుష్పరాజ్ యువసేన అని బ్యానర్లు పెట్టినట్టు నెటింటా ఫోటోలు వైరల్ అవుతున్నాయి చిరంజీవి బ్యానర్లు పెట్టి పుష్పరాజ్ హంగామా చేస్తున్నట్లు అందులో తెలుస్తోంది ఇక పుష్ప సినిమాకు ఇంద్ర రిఫరెన్స్ కు కలిసి వస్తుందా అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో